ఈరోజు చర్లపాల్ డివిజన్ కార్పొరేటర్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యాదగిరిని గెలిపించడానికి ఆశీర్వదించడానికి ఇక్కడికి విచ్చేసిన మీకు అందరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మిత్రులారా, ఇవాళ యాదగిరి కొట్లాడుతున్నది, 5 ఏళ్ల కింద పేదోడి కింద మీ దగ్గరకు వచ్చి ఓట్లు అడిగిన రామ్మోహన్ కాదు. ఆయన నోటు లేదు కానీ ఇవాళ కోట్లు ఉన్నాయి రామ్మోహన్ దగ్గర. మీ బస్తీకి మాత్రం ఏం రాలే, చెర్లపల్లికి ఏం తీసుకురాలి, చివరికి 5 ఏళ్ల నుంచి ఆ రైల్వే బ్రిడ్జ్ ఏడేసిన గొంగడి గానే ఉన్నది, మీరు అందరు చూస్తున్నారు. ఆనాడు రంగేశ్వర సోయి కానీ ఇవాళ మీ మేయర్ గారికి లేదు. ఇవాళ మీరందరూ ఆలోచన చేయండి, సిద్దిపేట కానీ, సిరిసిల్ల కానీ, గజ్వేల్ కానీ, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఉన్న దగ్గర 1000 కోట్ల రూపాయలు పెట్టి అభివృద్ధి చేసిండ్రు. మరి బొంతు రామ్మోహన్ గారిని మీరందరూ గెలిపిస్తే ఆయన మేయర్ అయ్యిండు. ఆయన మేయర్ అయితే ఆయన ఆస్తులు పెరిగిన 7 అంతస్తుల మేడలు వచ్చినాయి కానీ మీ చెర్లపల్లికి ఏమొచ్చిందో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ ఈ చెర్లపల్లిలో మీరు దేవుడి కోసం పెట్టుకున్న గుడి భూమిని కొల్లగొట్టే పరిస్థితి వచ్చింది. మీ ఊర్లో బడిలో ఇంగ్లీష్ మీడియం లేకపోతే మీరు రాంపూర్ పోయి మీ పిల్లలు చదువుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మీ దగ్గర తాగడానికి నీళ్లు లేవు, మీ పేదోళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యలేదు. నేను ఇవాళ ఇక్కడ ఉన్న అందరిని అడుగుతున్నా, ముఖ్యంగా మా అక్కల్ని మా సోదరి మనల్ని అడుగుతున్నా. ఆనాడు కేసీఆర్ చెప్పిండు కదా, ఇంటికి అల్లుడు వస్తే ఆడ పండుకోవాలి, కొడుకు కోడలు ఉంటే ఆడ పండుకోవాలి, కోడి పిల్లనో మేక పిల్లనో ఉంటే ఏడ కట్టేయాలి, పేదోళ్ళ బతుకులకి ఇట్లా ఉండాల్సిందేనా, ఇట్లా ఎంతకాలం ఉండాలి. సమైక్య రాష్ట్రంలో ఆంధ్ర పాలకులు మన బతుకులు సర్వనాశనం చేసిండ్రు. కేసీఆర్ గా నేను ముఖ్యమంత్రి బంగారు తెలంగాణ తెస్తా అని చెప్పిండు కదా. నేను ఇవాళ పేదోళ్ళని అడుగుతున్నా, ఈడున్నోళ్ళకి ఏరుకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా, మీకు ఎవరికన్నా వచ్చిందా, మీ చెర్లపల్లి ఎవరికన్నా వచ్చినాయా, చివరికి ఇందిరమ్మ ఇండ్లకు రంగు కూడా వేపియలేదు కదా. మరి ఇవాళ ఇండ్లు ఇవ్వకపోతే ఇవ్వకపోయిండు ఉండనికి, కనీసం చచ్చిపోతే శవాన్ని తీసుకుపోయి సమాధి చేయడానికి 6 అడుగుల భూమి కూడా ఇయ్యలేదు. అవునా, ఇవాళ మనం బతకడానికి ఇయ్యలే కానీ చచ్చిపోతే బొందెట్టడానికి కూడా జగ లేకుండా చేసిండ్రు టీఆర్ఎస్ వాళ్ళు. అంటే ఇవాళ ఆలోచన చేయండి, చివరికి గుడి భూమిని కూడా దిగమింగాలని, గుడిని గుడిలో ఉన్న లింగాన్ని మింగడానికి టీఆర్ఎస్ నాయకులు తయారైండ్రు. మీరు ఆలోచన చేయండి, ఇవాళ బొంతు రామ్మోహన్కి ఎందుకు టికెట్ ఇవ్వలే కేసీఆర్? ఆయన మంచోడైతే, బుద్ధిమంతుడైతే, ఆయనకు సర్ది కడితే బొడ్రాయి కాడ బోంచాడేసిండు కేసీఆర్. ఆయన తీసి చెత్త బుట్టలు వేసి జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ లో డంపు చేసిండు రామ్మోహన్. ఇవాళ వాళ్ళ సతీమణికి ఇచ్చాడు. మేరున్నప్పుడు ఆయన ఎలగబెట్టలేని పనులు మా సోదరి మణి శ్రీదేవి అమ్మ చేస్తారా, మీరు ఆలోచన చేయండి. ఇవాళ కూట్లో రాయి తీయలేడు, ఏట్లో మునిగి పెద్ద బండరాయి తీస్తా అంటే ఎవడన్నా నమ్ముతాడా, మీరు చెప్పండి. కూట్లో ఉన్న రాయి తీయలేనోడు ఏట్లో మునిగి బండరాయి తీస్తాడా? ఇవాళ అదే కాదు, ఇవాళ ఈ డివిజన్ కే పనిచేయలేనోడు, ఈ డివిజన్ లో ఉన్నోళ్ళకి చేయనోడు గ్రేటర్ హైదరాబాద్ మొత్తాన్ని అభివృద్ధి చేస్తాడా? అమ్మకు అన్నం పెట్టినోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేపిస్తా అంటే ఎవడన్నా నమ్ముతాడా, మీరు ఆలోచన చేయాలి. ఇవాళ ఈ మేయర్ కథ ముగిసిపోయింది, ఇక ఆయన మొత్తం ఆరిపోయిండు. కేసీఆర్ కూడా అర్థమైపోయింది, బొంతు రామ్మోహన్ చెర్లపల్లి ప్రజల్ని నిండా ముంచిండు కాబట్టి ఇవాళ ఆయనకు టికెట్ ఇవ్వకుండా తిరస్కరించిండు. ఇవాళ బొంతు రామ్మోహన్కే టికెట్ ఇవ్వలేదంటే ఇవాళ పరిస్థితులు ఎట్లున్నాయో మీరు తిరస్కరిస్తారని తెలిసి ముందుగాలనే మీరు కర్రు కాల్చి వాత పెడతారని కేసీఆర్ ముందుగాలనే తెచ్చి రామ్మోహన్కి టికెట్ ఇవ్వని పరిస్థితి వచ్చింది. కాబట్టి సోదరులారా ఆలోచన చేయండి, మేయర్ ఉన్నప్పుడు చేయని పనులు మళ్ళా కార్పొరేటర్ అయితే చేసే అవకాశం ఉందా? కానీ అదే మీ బిడ్డ యాదగిరి
పేదోళ్ళ బిడ్డ మీ బస్తీలు ఉంటాడు, మీ గ్రామంలో ఉంటాడు, మీకు అండగా ఉంటాడు, మీ కష్టం వచ్చినా ఉంటాడు, మీకు కరోనా వచ్చినా ఉంటాడు, మీ పిల్లలకు చదువుకోనికే కావలిస్తే బడికాడికి వస్తాడు, గుడికాడికి వస్తాడు. ఇవాళ ఆలోచన చేయండి. ఈ ఓట్లు వేస్తున్నది ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేయడానికి కాదు, మీరు ఓట్లు వేస్తున్నది ఈ దేశానికి ప్రధానమంత్రిని ఎన్నుకోవడానికి కాదు. మీ బస్తీలో మీ రోడ్లు గుంతలు పడితే గుంతలు పూడ్చేటోడు కావాలి, మీ బస్తీలో డ్రైనేజీలు కావాలంటే ఆ పని చేపించేటోడు కావాలి, మీ బస్తీలో కనీసం మోరీలు నిండితే తీయించడానికి కావాలి, మీ ప్రాంతంలో చచ్చిపోతే శ్మశాన వాటిక ఇప్పించేటోడు కావాలి. ఇవన్నీ పనిచేయాలంటే మీ బడ్డ అయి ఉండాలి, మీ కష్టాలు తెలిసినోడు అయి ఉండాలి. మీ కష్టాలు తెలిసి ఉంటే మీకోసం కొట్లాడతాడు. కాబట్టి సోదరులారా, మీరందరూ ఆలోచన చేయండి. పైసలు లేవని అనుకోకండి, పైసలు రావని అనుకోకండి. యాదగిరికి మీరు ఓటు వేయాలంటే ఒకటే మార్గం, నేను వచ్చిపోయినదా కదా, ఇక రేపటి నుంచి దిగుతారు కార్గుర్తోలు, మూటలు తీసుకొని దిగుతారు, ముఠాలను తీసుకొని వస్తారు. వచ్చిన వాళ్ళందరినీ రమ్మనండి, ఇచ్చింది తీసుకోండి, తెచ్చింది జేబులాలు ఉంటే తీసుకోండి, అంజులాగు గట్టుకుంటే అది కూడా ఇడిపించుకోండి. మనల్ని ముంచిన సొమ్ము అన్ని అంజులాగు ఇడిపించుకున్న తర్వాత తూర్పులు తిరిగి దండం పెట్టమని చెప్పి పొయ్యిల సలాకి ఎర్ర కాల్చి పిర్రల మీద రెండు వాతలు పెట్టింది టీఆర్ఎస్ వాళ్ళకు. అప్పుడు కాని బుద్ధి రాదు టీఆర్ఎస్ వాళ్ళకు, ఎందుకంటే నిండ ముంచినాక ఏ ముఖం పెట్టుకొని వచ్చి అడుగుతారు ఓట్లు. ఇవాళ ఇక బీజేపీ వాళ్ళు తయారైన అయ్యా ఆయన బండి చెప్తున్నాడు, మా పార్టీ మేయర్ గెలిస్తే మేము 25,000 రూపాయలు ఇస్తాం, బండి పోయినోనికి బండి ఇస్తాం అంటున్నాడు బండి. అదే విధంగా లారీ పోయినోనికి లారీ ఇస్తాడంట, ఆటో పోయినోనికి ఆటో ఇస్తాడంట. నేను అడుగుతున్న బండి సంజయ్ గారిని సూటిగా, మోడీ చేయలేని పని మీ మేయర్ చేస్తాడా? ఈ దేశానికి ప్రధానమంత్రిగా మోడీ ఉన్నాడు, 20,00,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్నది. మనకి ప్రాంతంలో కరోనా వస్తే ఏకానా ఇయ్యలేదు, ఇవాళ ఈ ప్రాంతంలో వరదలు వస్తే ఆటాన రూపాయలు మనకి ఇయ్యలేదు. బండి సంజయ్ గుమ్మడికాయ అంత క్యాబేజీ తీసుకొచ్చి మన షోలో పెడతాడంట, మనం నమ్మాలంట. ఇక ఆయన చెప్తున్నాడు కార్పొరేటర్ని గెలిపించాడని. నేను అడుగుతున్నా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉన్నాడు, కేంద్ర మంత్రి చేయలేని పని కార్పొరేటర్ చేస్తాడా? అవుతుందా? కలెక్టర్ చేయలేని పని చెప్రాసి చేస్తాడా? చేస్తాడా? కమిషనర్ చేయలేని పని హోంగార్డ్ చేస్తాడా? మరి వాళ్ళ అబద్ధాలు చెప్తుండన్న సంగతి మీకు అర్థమైంది కదా. కాబట్టి ఇవాళ ఆలోచన చేయండి. వాళ్ళిద్దరు ఒకటి దొంగ నాటకం, ఇంకొకటి లంగ నాటకం ఆడతారు. ఎట్లాగో సంక్రాంతి పండుగ వస్తుంది కదా, గంగిరెద్దులోడు ఇండ్ల ముందలకు వచ్చినట్టు వస్తారు జోలు వేసుకొని, అమ్మా ఓటే అమ్మా ఓటే అని. ఏకపోతే కడుపులో తలకాయ పెడతారు, కాళ్ళు పట్టుకుంటారు. ఈ దొంగల్ని నమ్మకండి, కాంగ్రెస్ పార్టీని గెలిపించండి, యాదగిరిని గెలిపించండి. ఒక్క రూపాయి లేకపోయినా కష్టపడే కార్యకర్త అని చెప్పి అవకాశం ఇచ్చినాం. ఇవాళ పేదోళ్లకు రాజకీయాల అవకాశాలు లేకుండా పోతున్నాయి. పైసలు ఉన్నోళ్ళే రాజకీయాలు చేయాల్సిన పరిస్థితులు వచ్చినాయి. పైసలు ఉన్నోళ్ళు ఏమిచ్చినా తీసుకోండి, అదే మనం ముంచిన సొమ్మే, తీసుకునేది వారి కాడా, ఓటేసేది యాదగిరికి. మీరందరు సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నారా? బంగ్ల మీద ఉన్నోళ్ళు ఏమిచ్చినా, టీఆర్ఎస్ వాడు ఏమిచ్చినా, మనల్ని ముంచిన సొమ్మే మొత్తం తీసుకోండి, కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. యాదగిరి లాంటి వాళ్ళు 25-30 మంది నాకు తోడు ఉంటే పేదోళ్ళ తరఫున కొట్లాడతా, చెర్లపల్లికి శ్మశానం తెస్తా, గుడికాడ భూమి కబ్జా కాకుండా చూస్తా, రైల్వే గేటు కట్టిస్తా, మీ పిల్లలకి ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తా. కొట్లాడే శక్తి నాకు ఇవ్వండి. మున్సిపాలిటీ పోతే 200 మంది ఆసన్నాసులో ఉండరు, నేను ఒక్కడున్నా. నాకు 25-30 మంది కార్పొరేటర్లను అండగా ఇవ్వండి. మీకోసం కొట్లాడతా, పేదోళ్ళ కోసం కొట్లాడతా. మన వరదలు వచ్చినప్పుడు 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి 5,000 కమిషన్లు కొట్టిండ్రు. ఇవాళ వరద సాయం ఎవరికన్నా అందిందా సోదరులారా? పేదోడు వరదలల్లా ఇల్లు పోయి, మంచాలు మునిగి, టీవీలు వాలిపోయి, ఫ్రిడ్జులు పేలిపోయి, ఇంట్లో ఉప్పు పప్పు బెల్లం చింతపండు బియ్యం మంచినూనె సర్వం నీళ్ళలో మునిగిపోయి అన్నమో రామచంద్ర అని చౌరస్తలల్లో నిలబడాల్సిన పరిస్థితి వస్తే పేదోనికి ఇవ్వాల్సిన 10,000 5,000 6,000 కమిషన్లు కొట్టిండ్రంటే ఈ సన్నాసి నాయాలు శవాళ్ళు దొరికినా కూడా పిక్క తినటోళ్ళు, శవాల మీద చిల్లరేరుకున్నటోళ్ళు కాదు, శవాళ్ళు దొరికితే కూడా పిక్క తినటోళ్ళు ఈ టీఆర్ఎస్ వాళ్ళు. వాళ్ళను ఓడగొట్టాల్సిందిగా
మీకు అందరికి విజ్ఞప్తి చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం. ధన్యవాదాలు మిత్రులారా. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.